फ्रेंड्स नेनु ममता वेलकम बैक टू माय तेलुगु चैनल मन इंटी ममता अंदर बहुत अंदर मन उड़ी आ भगवंतुनि प्रस्तु वीडियो चला కమ్మనైన కారం పొడి వచ్చేసి షేర్ చేయబోతున్నాను. సో కారం పొడి అంటే అట్లాంటి ఇట్లాంటి కారం పొడి కాదన్నమాట. మునగాకు కారం పొడి షేర్ చేయబోతున్నాను. చాలా కాల్షియంలు, ప్రోటీన్స్, వైటమిన్స్ ఫుల్గా పుష్కలంగా ఉండే మునగాకు కారం పొడి షేర్ చేయబోతున్నాను. సో అది ఎలా చేయాలి, ఎలాంటి అంటే ఇంగ్రీడియంట్స్ అవసరమో మనకు చూసేద్దామా మరి. సో ఇక్కడ నేను వచ్చేసి ఇలా చూపిస్తున్నాను కదా, అంటే దోశలో కూడా తినొచ్చు, చాలా బాగుంటుంది. దోశలో కానీ ఇడ్లీస్లో కానీ తినవచ్చు అన్నమాట. ఎవరికైనా కాల్షియం లోపాలు కనుక ఉంటే వాళ్ళు ఇలా కారం పొడి చేసుకొని తినొచ్చు అన్నమాట మునగాకుతోటి. మునగాకాయలైతే చాలా చక్కగా తింటూ ఉంటాము, పప్పుచారులో వేసుకొని లేదంటే కర్రీ చేసుకొని తింటాము, మునక్కాయ టమాటా చేసుకొని తింటాము. కానీ మునగాకుతోటి రెసిపీ చాలామందికి తెలియకపోవచ్చు. కానీ తెలిసిన వాళ్ళకి, తెలియని వాళ్ళు ఇలా కారం పొడి రూపంలో తినొచ్చు అన్నమాట. మునగాకుతోటి పప్పు కూడా చేస్తారు, చాలా బాగుంటుంది, రుచికరంగా ఉంటుంది అన్నమాట. సో మునగాకు పొడి కూడా చాలా బాగుంటుంది, ఇలా దోశలో కానీ ఇడ్లీస్లో కానీ మనం తినేయచ్చు అన్నమాట, చపాతీస్లో కానీ కూడా తినేయచ్చు. ఇందులో కాస్త నెయ్యి వేసుకొని తింటే ఇంకా సూపర్ సేవి ఊపర్ ఉంటుంది అన్నమాట. సో డెలివరీస్ అయిన మన ఆడవాళ్ళకి చాలా ఉపయోగమయ్యే ఈ మునగాకు, ఎందుకంటే ఇది బోన్స్కి చాలా పుష్కలంగా ప్రోటీన్స్, వైటమిన్స్ అన్నీ ఇస్తుంది అన్నమాట. సో అది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా మరి. సో ముందుగా వచ్చేసి నేను ఇక్కడ చక్కగా శుభ్రంగా కడిగేసి మునగాకుని ఇలా గిన్నెతో తీసేసుకున్నాను పెద్ద బౌల్ నిండా. ఇది వచ్చేసి 20 రూపీస్ అనుకోవచ్చు అన్నమాట. సో మనకి మార్కెట్లో కనుక దొరికితే తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి. ఆ తర్వాత ఒక 10 మిరియాలు తీసుకున్నాను. ఇది వచ్చేసి ధనియాలు, చక్కగా నీట్గా ఉన్న ధనియాలు తీసుకోవాలి. సో ధనియాలు, మళ్ళీ మినప్పప్పు, శనగపప్పు, ఇలా మిక్స్ ఉన్నదే ఉన్నది నా దగ్గర, మీ దగ్గర సపరేట్గా ఉన్న అలా కూడా తీసుకోవచ్చు అన్నమాట. తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి జీలకర్ర. ఇంకా జీలకర్ర అయితే మన డైజెషన్కి ఎంత మంచిగా పనిచేస్తుందో అందరికీ తెలిసిందే. ఎండుమిరపకాయలు వచ్చేసి నేను ఒక 15 వరకు తీసుకున్నాను, మీ స్పైసీకి తగ్గట్టు మీరు తీసుకోండి. ఇది వచ్చేసి ఎల్లుల్లి రెబ్బలు, నేను ఒక ఫుల్గా ఉన్న గడ్డ తీసేసుకున్నాను, చక్కగా పొట్టు తీసేసి ఉంచుకున్నాను. ఇంకా మునగాకు చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. మునగాకులో ఉన్న పౌష్టిక ఆహారాలు అంతా ఇంత అని చెప్పలేమన్నమాట, మనకి చాలా హెల్ప్ఫుల్ అన్నమాట బోన్స్కి. మెయిన్గా చెప్పాలంటే స్టవ్ పైన వచ్చేసి పాన్ పెట్టేసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకున్నాను. ఎక్కువ ఆయిల్ పట్టదన్నమాట, 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది, ఎందుకంటే ఇవన్నీ మనము ఫ్రై చేయాలన్నమాట. సో ముందుగా వచ్చేసి నేను 1 స్పూన్ జీలకర్ర వేసాను. అది కాస్త చిటపటలాడినాక ధనియాలు వచ్చేసి 3 స్పూన్స్ వేసాను నేను ఇక్కడ. ఇది టీ స్పూన్ మాత్రమే యూస్ చేస్తున్నాను నేను ఇక్కడ, టీ స్పూన్ తోటే వేస్తున్నాను అన్నీ కూడా, ఎందుకంటే అన్నీ కరెక్ట్గా కొలతలు పడితే చాలా బాగుంటుంది అన్నమాట. 1 3 స్పూన్స్ వచ్చేసి మినప్పప్పు, శనగపప్పు కలిపి ఉన్నదే నేను వేసాను. మీరు కనుక సపరేట్ వేస్తే 1 1½ స్పూన్ అలా వేసుకోవచ్చు, అంటే మినప్పప్పు 1½, ఇంకా శనగపప్పు 1½ అలా. ఇంకా తర్వాత వచ్చేసి నేను 10 మిరియాలు వేసాను ఇందులో. మిరియాలు వచ్చేసి చాలా మంచిదండి హెల్త్కి. సో మిరియాలు అలా తినమంటే తినం కదా, సో అలా ఇలా కారం పొడులలో వేసుకోవచ్చు. ఆ తర్వాత నేను 10 నుంచి 15 వరకు మిరపకాయలు తీసుకున్నాను, ఎండుమిరపకాయలు. సో ఎండుమిరపకాయలతో ఎందుకు చేస్తున్నాము అంటే ఇది నిల్వ ఉంటుంది అన్నమాట. సో నిల్వ ఉండాలి కాబట్టి మనం ఎండుమిరపకాయలతో కారం పొడిని చేస్తామన్నమాట. సో ఇవన్నీ ఇలా చక్కగా వేయించుకోవాలన్నమాట. సో అన్నీ ఎందుకు, ఇది మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోవాలి, ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టేసామంటే అన్నీ మాడిపోతాయి, ఇంకా తినడానికి వచ్చేసి బాగోదన్నమాట, టేస్ట్ ఉండదు, చేదెక్కిపోతుంది. సో మీడియం ఫ్లేమ్లోనే మనము ఇలా ఫ్రై చేసుకొని అన్నీ చక్కగా వేగినాక ఎల్లుల్లి రెబ్బలు కూడా ఇందులో వేసి వేయించాలి, ఎందుకంటే మంచిగా ఇది సుహాసన వస్తుంది. ఇంకొకటి వచ్చేసి నిల్వ ఉంటుందన్నమాట, మనకి 1 మంత్ కూడా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అన్నమాట. సో అలా అన్నీ వేయించేసాను, చక్కగా వేగిపోయాయి, మనకి అద్దరిపోయిన వాసన సుహాసన కూడా వస్తుంది అన్నమాట వేగినట్టు ఎంచక్క. ఇంకా
వేరే ప్లేట్లో పెట్టేశాను, ఎందుకంటే అవి చల్లారాలి కాబట్టి. ఇంకా మళ్ళీ అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేశాను. ఇంకా ఈ మునగాకు ఉంటుంది కదా, మనం అదంతా చక్కగా ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది కూడా హై ఫ్లేమ్లో పెట్టొద్దు, మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోవాలి. ఎంతో టైం పట్టదండి, జస్ట్ 15 మినిట్స్లో మనకి కారం పొడి వచ్చేసి రెడీ అయిపోతుంది. కానీ ఎంత మనకి పౌష్టిక ఆహారం ఉందో ఈ ఆకులల్లో. మనకి పెద్దవాళ్ళు అంటే మన పూర్వీకులు అందరు ఇవన్నీ ఎలా కనిపెట్టారో నాకు అర్థం కాదు, కానీ చాలా చక్కగా కనిపెట్టారు. మన నడుము నొప్పి ఉన్న వాళ్ళు కూడా ఇది తింటే చాలా తొందరగా క్యూర్ అవుతుందంట. నడుము నొప్పి కానీ, నీ పెయిన్స్ కానీ, జాయింట్ పెయిన్స్ కానీ, అలా పెద్దవాళ్ళు తింటే ఇంకా మంచిదంట. సో ఇందులో వచ్చేసి 1/2 స్పూన్ పసుపు వేసుకున్నాను మునగాకుల్లో. ఇంకా పసుపు కూడా చక్కగా మనకి హెల్త్కి మంచిది కాబట్టి ఇది పచ్చివాసన పోయేంతవరకు మనం ఇలా ఫ్రై చేసుకుంటున్నాము. ఇది ఎంతో టైం పడదు అన్నమాట, జస్ట్ 5 మినిట్స్లో ఫ్రై అయిపోతుంది. ఇంకా చూస్తూ చూస్తూనే మన ఆకు కూడా చక్కగా ఫ్రై అయిపోయింది. ఇంకా ఇప్పుడు వచ్చేసి మన చల్లార్చుకున్నాం కదా ఈ డ్రై మసాలాస్ అన్నీ, అంటే మిరపకాయలు, ధనియాలు, వెల్లుల్లి రెబ్బలు, శనగ పప్పు, మినప్పప్పు కానీ, సో ఇవన్నీ వచ్చేసి చక్కగా మిక్సీలో పౌడర్ బరక బరకగా పట్టాలి, మరీ మెత్తగా పట్టకూడదు అన్నమాట. మిక్సీ వచ్చేసి అప్పుడప్పుడు ఆపుకుంటూ పడితే ఇలా బరకగా వస్తుంది. ఎందుకు అంటే మనం అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది అన్నమాట. ఇంకొకటి వచ్చేసి మనం రోట్లో వేసి దంచుకున్నట్టే టేస్ట్ వస్తుంది అన్నమాట, అది అన్నమాట దాంది. సో తర్వాత వచ్చేసి ఈ ఆకు కూడా చల్లారిపోయింది ఈ మిక్సీలో. అదే అంటే మనం అన్నీ మిక్స్ చేసి పెట్టాం కదా ముందే, అందులోనే వేసి ఈ ఆకు కూడా మంచిగా చక్కగా ఒక్క 1 ట్రిప్ అంటే 1 టైం తిప్పామంటే మిక్స్ అయిపోతుంది అన్నమాట. సో మరీ ఎక్కువగా తిప్పొద్దు, పేస్ట్ లాగా చేయొద్దు. పేస్ట్ లాగా అయిపోతే మనకి తినడానికి బాగుండదు. సో ఇందులో నేను వచ్చేసి 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. తక్కువ సాల్ట్ వేయాలండి, ఎక్కువ సాల్ట్ వేయకూడదు. సో తక్కువ సాల్టే వేసాను నేను, అంటే మరీ ఫుల్ స్పూన్ వేయలేదు, కాస్త 1 స్పూన్ వేసాను కానీ కాస్త పైనుంచి అలా తీసేసాను అన్నమాట. సో ఇక చూడండి ఎంత కలర్ఫుల్గా, ఎంత పౌష్టిక ఆహారాలున్నా ఈ మునగాకు కారం పొడి వచ్చేసి రెడీ అయిపోయింది. ఏం చక్క పర్ఫెక్ట్ కొలతతో ఇలా చేసుకొని చూడండి, ఒకసారి ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ మీరు కావాలనేసి చేస్తారు, మీ ఇంట్లో వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతూ ఉంటారు, ఎందుకంటే అంత బాగుంటుంది తినటానికి. ఎవరు కూడా ఇది మునగాకు కారం పొడి అననే అనరు, అసలు అంత బాగుంటుంది అన్నమాట. ఇంకా ఇడ్లీకి, దోశలకి, డైలీ మనం చట్నీస్ చేయనప్పుడు ఇలా కారం పొడితో కూడా చక్కగా తినేయచ్చు అన్నమాట. ఇంకా డైలీ కనుక మనం వేడివేడి అన్నంలో ఫస్ట్ ముద్ద అందులో కాస్త నెయ్యి వేసుకొని చిన్నపిల్లలకు పెట్టినా కూడా చాలా బాగుంటుంది, పెద్దవాళ్ళు కూడా తిన్నా వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్లే అవుతుంది హెల్త్ వైజ్ అయితే. సో అలా తిన్నా ఫస్ట్ 1 స్పూన్ వేసుకొని అందులో కాస్త నెయ్యి వేసుకొని తిన్నా కూడా చాలా అంటే చాలా మంచిది, మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఇలాంటి కారం పొడి మనం డెఫినెట్గా ట్రై చేయాలి కూడా, చేసుకొని తినాలి కూడా. సో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ లైక్ని ప్రెస్ చేయండి. నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు తొందరగా వచ్చేస్తాయి అన్నమాట. సో చూసారా ఎంత బాగా కనిపిస్తుందో, కలర్ఫుల్గా చూస్తేనే ఇంత బాగుంటుంది అంటే తింటే ఇంకెంత అద్భుతంగా ఉంటుందో మీరే ఆలోచించండి. సో ఇంత కలర్ఫుల్ ఉన్న ఈ కారం పొడి డెఫినెట్గా ట్రై చేయాలి కూడా, ఎందుకంటే అంత అద్భుత ఫలితాలు ఉన్నప్పుడు మనము అలా అప్పుడప్పుడు 1 స్పూన్ వేసుకొని తిన్నా కూడా కొంచెమన్నా మనకి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కదా. సో అంత మంచిగా ఉన్న ఈ కారం పొడి మీరు ట్రై చేస్తారనే అనుకుంటున్నాను నేను, ఎందుకంటే మంచి హెల్త్ వైజ్ చాలా మంచి ఔషధ గుణాలు ఉన్న ఈ మునగాకు కారం పొడి మంచిదే కదా హెల్త్కి, ఎవరికైనా మంచిదే, ఎవరు తిన్నా కూడా మంచిదే. సో అంత మంచి కారం పొడి తింటే మనకి ఇంకా చెప్పనక్కర్లేదు మాటల్లో. ఇంకా మీరు ఈసారి మార్కెట్ కనుక వెళ్ళినప్పుడు మీకు కనిపిస్తే మాత్రం వదిలొద్దండి, 20 రూపీస్ది కానీ తెచ్చుకొని మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. మీరు మార్కెట్ వెళ్ళినప్పుడల్లా కంపల్సరీ ఈ మునగాకునైతే వదలరన్నమాట. ఇది అయితే కంపల్సరీ నేను గ్యారంటీగా చెప్పగలను, ఎందుకంటే అంత బాగుంటుంది. సో ఈరోజు వీడియో ఇంతేనండి, మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాము. అందరికీ బై ఫ్రెండ్స్.